చైత్ర పురాణము 5వ అధ్యాయము హరి పృథ్వీ సంవాదము. అంతా విన్న పుణ్యకీర్తి మహారాజు మళ్ళీ మాండవ్య మహర్షిని, "మహర్షి, నా మీద దయ ఉంచి మాసాలన్నింటిలోకి చైత్రమాసానికి అంతటి గొప్పదనం ఎందుకు వచ్చిందో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు మాండవ్య మహర్షి, "రాజా, విను. చైత్రమాసానికి అంతటి ఆధిక్యత, గొప్పదనం రావడానికి కారణం చెప్తున్నాను. నువ్వు అడిగిన విషయము పుణ్యాన్ని కలిగించేది, పాపాలను, మహాపాతకాలను నాశనం చేసేది. కనుక శ్రద్ధగా విను. పూర్వము రాక్షస వంశంలో మహాబల పరాక్రమ సంపన్నులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు అనే ముగ్గురు రాక్షసులు పుట్టారు. వాళ్ళు ముగ్గురు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. వాళ్లు చేసిన శ్రేష్టమైన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు వాళ్లకి వరాలు ఇస్తానన్నాడు. అప్పుడు రావణుడు, "చావు రాకుండా వరమివ్వు" అని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. అప్పుడు బ్రహ్మ రావణునితో, "రావణా, పుట్టుక కలిగినది ఏదైనా సరే కాలంలో వచ్చే మార్పు వలన వెంటనే తప్పక నశిస్తుంది. కనుక హీనులైన మానవుల చేతగాని, చావు కలిగిన ఏ ఇతర ప్రాణుల చేతగాని, దేవతల చేతగాని నువ్వు చంపబడవు అని వరమిస్తున్నానన్నాడు. తరువాత సరస్వతీదేవి చేత విశేషమైన మోహంలో పడిన కుంభకర్ణుడు ఎక్కువ నిద్రని కోరుకున్నాడు. అతడికి బ్రహ్మదేవుడు, "సంవత్సరానికి 6 నెలల పాటు నిద్రపోతూ ఉండు, 6 నెలల పాటు ఆహారం స్వీకరిస్తూ ఉండు" అని వరమిచ్చాడు. ఆ తరువాత సత్వగుణ ప్రధానుడైన, సత్యధర్మపరాయణుడైన విభీషణుడు హరిభక్తిని కోరుకున్నాడు. 4 ముఖాల బ్రహ్మదేవుడు, "ఓ విభీషణ, ఎల్లప్పుడూ నీ హృదయంలో నారాయణుడు ఉంటాడు" అని వరమిచ్చాడు. ఈ విధంగా 3 గురికీ వరాలిచ్చి బ్రహ్మదేవుడు సనాతనమైన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరబలంతో రావణ కుంభకర్ణులిద్దరికీ గర్వం పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి యజ్ఞాలకి విఘ్నాలు కలిగిస్తున్నారు, 3 లోకాలను పీడిస్తున్నారు, అందమైన త్రికూటాచలాన్ని నివాసంగా చేసుకున్నారు. లంకాపట్టణం రాక్షసరాజైన రావణుడికి రాజధాని అయ్యింది. సైన్యంతో సహా రావణుడు అక్కడ నివసిస్తున్నాడు. వరబల గర్వితుడైన రావణుడు దేవతలందరినీ తన వశం చేసుకున్నాడు. భూమండలాన్ని అతలాకుతలం చేస్తూ, ఋషి జన జీవనానికి విఘ్నాలు కలిగిస్తూ భూమి మీద ఉన్న జనులందరినీ పీడిస్తున్నాడు. రావణుని బలం అండగా కలిగిన రాక్షసులు భూమిపై అనేక ఉపద్రవాలు కలిగిస్తున్నారు. ఆ రాక్షసులు చేసే గూల భరించలేక భూదేవి దివ్య స్త్రీ రూపాన్ని ధరించి పాలసముద్రానికి చేరుకుని విష్ణుమూర్తిని శరణు వేడుకుంది. భూదేవి ప్రార్థనను విన్న శ్రీహరి, "ఓ దేవి, నీవు ఏ పని మీద ఇక్కడికి వచ్చావు? నేను నీకు ఏం సహాయం చెయ్యాలి?" అని అడిగాడు. అప్పుడు భూదేవి విష్ణుమూర్తితో, "స్వామి, నేను ఈ భూభారాన్ని మోయలేకపోతున్నాను. నేను నీటిలో మునిగి ప్రాణాలను వదిలిపెట్టేయాలని నిశ్చయించుకున్నాను" అని చెప్పింది. విష్ణువు ఆమె మాటలను విని బ్రహ్మదేవుడు రావణాదులకు ఇచ్చిన వరాలను గురించి తెలుసుకున్నాడు. విష్ణుదేవుడు భూదేవితో, "దేవి, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టవద్దు. నీకోసమని, నిన్ను రక్షించడం కోసమని నేను మానవునిగా అవతరిస్తాను. రాక్షసులను సంహరించి నీకు కలిగిన భారాన్ని తొలగిస్తాను. నీ స్థానానికి చేరుకొని సుఖంగా ఉండు, దుఃఖాన్ని పొందకు" అని అభయమిచ్చాడు. భూదేవి విష్ణుమూర్తి పవిత్రమైన మాట విని తన స్వస్థలానికి ఆనందంతో తిరిగి వెళ్ళింది. శ్రీ మహావిష్ణువు కూడా క్షణకాలం ధ్యానం చేసి తన మనస్సులో దేవతలందరినీ తలుచుకున్నాడు. బ్రహ్మాది దేవతలంతా ఆ క్షణంలోనే విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారు. అందరూ చేతులు జోడించి విష్ణుమూర్తికి నమస్కరించారు. ఇంద్రాది దేవతలంతా ఆ శ్రీమన్నారాయణుణ్ణి
మాటిమాటికి స్తోత్రం చేశారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వాళ్లతో, భూభారాన్ని పోగొట్టడం కోసమని ఇప్పుడు నేనే సాక్షాత్తుగా మానవునిగా అవతరిస్తాను. దేవతలైన మీరంతా కూడా భూభారాన్ని తీర్చడానికి నాకు సహాయంగా వానర రూపాలను ధరించండి. రుద్రాదుల సహాయంతో రావణుని యొక్క క్షత్రియ బలాన్ని సంహరించాలి అని చెప్పాడు. పంచమాధ్యాయం సంపూర్ణం.